హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లార్జ్ స్మాల్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం లార్జ్ స్మాల్ ఫ్యాక్ట్స్లో ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ మ్యామల్ ఇంకా ప్రపంచంలోనే స్లోయెస్ట్ మ్యామల్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. మ్యామల్స్ అనేవి జంతువుల్లో ఒక రకం. గుడ్లు పెట్టకుండా డైరెక్ట్గా పిల్లల్ని కనడం, బాడీ మీద జుట్టు ఉండడం, ఇలాంటి ఇంకొన్ని లక్షణాలు ఉన్న జంతువుల్ని మ్యామల్స్ అని అంటారు. అయితే మనం కూడా మ్యామల్స్ కిందకే వస్తాం. ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ మ్యామల్ చీతా, అదే చిరుత. ఇవి గంటకి 80 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. అంతేకాదు, ఇవి 3 సెకండ్లలోనే వాటి స్పీడ్ని గంటకి 0 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల వరకు పెంచుకోగలదు. చాలా స్పోర్ట్స్ కార్స్ కూడా ఈ స్పీడ్ని అందుకోలేవు. చిరుతల్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇవి అంత వేగంతో ఉరుకుతున్నప్పుడు కూడా వెనక్కి తిరగాలి అని అనుకుంటే గాలిలోనే వెనక్కి తిరిగేయగలవు. ఇవి 35 నుంచి 55 కిలోల బరువు దాకా పెరుగుతాయి. ఇవి 1 మీటర్ నుంచి 1.5 మీటర్ల దాకా పెరిగితే వాటి తోక 65 నుంచి 80 సెంటీమీటర్ల దాకా పెరుగుతుంది. చిరుతలు ఎక్కువగా ఆఫ్రికాలో కనిపిస్తాయి. చిరుతలు వేటాడే విధానం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు వేటాడుతున్నప్పుడు అవి అంత స్పీడ్గా పరిగెడుతున్నా బ్యాలెన్స్ తప్పకుండా ఎలా ఉంటున్నాయి? అంతేకాదు, ఇవి ఎండలో వేటాడుతున్నప్పుడు కూడా వీటికి సన్లైట్ కళ్ళల్లో పడి ఇబ్బంది పడడం లాంటివి జరగదు. చాలా ఫోకస్డ్గా వేటాడుతాయి. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి జింకల లాంటి జంతువుల్ని వేటాడేటప్పుడు చాలా స్పీడ్గా పరిగెత్తుతూనే వాటి డైరెక్షన్ని మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే జింకలు జిగ్జాగ్గా పరిగెత్తుతుంటాయి. చిరుతలు అంత స్పీడ్గా పరిగెడుతూనే వాటి తోక సహాయంతో డైరెక్షన్ని ఈజీగా మార్చుకోగలుగుతాయి. ఎలా అంటే, ఇవి డైరెక్షన్ చేంజ్ అయ్యేటప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో వాటి తోకని టర్న్ చేస్తాయి. అలా చేయడం వల్ల బ్యాలెన్స్ అవుట్ అవ్వకుండా టర్న్ అవ్వగలుగుతున్నాయి. ఈ వీడియో చూడండి, మీకే క్లియర్గా అర్థమవుతుంది. సో ఒక కార్కి స్టీరింగ్ ఎలాగో చిరుతకి వాటి తోక అలాగనమాట. ఇవి అంత స్పీడ్గా పరిగెట్టడం వల్ల చాలా ఎనర్జీని లూజ్ అవుతాయి. మ్యాక్సిమం 1 మినిట్ లోపల వెయిట్ అని ఫినిష్ చేస్తాయంట. ఫుట్బాల్ ప్లేయర్స్ షూస్కి ఎలా అయితే క్లట్స్ ఉంటాయో చీతా కాళ్ళకి క్లాస్ ఉంటాయి. వీటి వల్ల చాలా స్పీడ్గా పరిగెడుతున్నా అంత ఈజీగా బ్యాలెన్స్ తప్పవు. అంతేకాదు, వీటి ప్యాడ్స్ కూడా మిగతా జంతువులకి ఉన్నట్టు సాఫ్ట్గా ఉండవు, చాలా హార్డ్గా ఉంటాయి. ఇవి కూడా స్పీడ్గా పరిగెత్తడానికి చాలా యూజ్ అవుతాయి. మీరు ఎప్పుడైనా గమనించారా, బేస్బాల్ ప్లేయర్స్ వాళ్ళ కళ్ళ కింద ఇలా నల్లని పెయింట్ రాసుకుంటారు. ఎందుకంటే ఆ పెయింట్ సన్ గ్లేర్ని తగ్గించి క్లియర్గా చూడడానికి సహాయపడుతుంది. మీకు తెలుసా, చిరుతలకి బైబర్త్ సన్ గ్లేర్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. వీటి కళ్ళ కింద నల్లటి చారలుంటాయి. ఈ చారలు సన్ గ్లేర్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. కాబట్టి వేటాడుతున్నప్పుడు జంతువులు వీటి కంటి చూపు నుంచి తప్పించుకోలేవు. ఇవి వేటాడిన తర్వాత దొరికిన జంతువుల్ని మెడ మీద కొరికి గాలాడకుండా చేసి చంపేస్తాయి. ఇంత క్రూరంగా వేటాడే ఈ జంతువులు గర్జించవు, ఇలా ఫన్నీ సౌండ్స్ చేస్తాయి. ఇవి కూడా ఒకప్పుడు చాలా ఉండేవి, కానీ ఆహారం సరిగ్గా దొరక్క చనిపోయాయి. ఇప్పుడు 9,000 నుండి 12,000 చీతాలు బతుకున్నాయని ఒక అంచనా. ప్రపంచంలోనే స్లోయెస్ట్ మ్యామల్ స్లాత్స్. వీటిలో 2 రకాలు ఉన్నాయి. ఒక రకానికి కాళ్ళకి 2 వేళ్ళుంటే ఇంకొక రకానికి 3 వేళ్ళుంటాయి. 3 వేళ్ళున్నవైతే చాలా స్లోగా వెళ్తాయి. వీటి స్పీడ్ గంటకి కిలోమీటర్ కూడా కాదు, జస్ట్ 270 మీటర్లు మాత్రమే. ఇవి చాలా వరకు వాటి టైంని కొమ్మలకి వేలాడుతూనే గడుపుతాయి. వీటి క్లాస్ అలా కొమ్మలకి వేలాడడానికి చాలా సహాయపడతాయి. వీటి క్లాస్ 4 ఇంచుల దాకా పెరుగుతాయి. అంత పెద్ద క్లాస్ వల్ల వీటికి చాలా మంచి గ్రిప్ దొరుకుతుంది. అయితే అంత మంచి గ్రిప్ ఉండడం వల్ల ఒకవేళ ఇవి చనిపోయినా అలానే చెట్టుకు వేలాడుతూ ఉంటాయంట. ఇవి రోజుకి 15 నుంచి 20 గంటల దాకా పడుకుంటాయి. వీటికి మోనోక్రోమాన్సీ అనే రేర్ కండిషన్ ఉండడం వల్ల వీటికి కలర్ బ్లైండ్నెస్, అంటే ఇవి రంగుల్ని గుర్తించలేవు. అంతేకాదు, పొద్దున పూట అంటే బాగా లైట్ ఉంటే అసలు కళ్ళే కనిపించవంట. ఇవి చూడలేకపోయినా వాసన్ని పసిగట్టి ప్లేసెస్ని గుర్తుపెట్టుకోగలుగుతాయి. ఇవి నీటిలో 3 రెట్లు వేగంగా ఈదగలవు. 3,000 ఉండే స్లాత్స్ రకానికి 2 నెక్ వర్టిబ్రేట్స్ ఎక్కువ ఉండడం వల్ల అవి వాటి మెడని 270 డిగ్రీస్ తిప్పగలవు, అంటే వాటి మెడని ఆల్మోస్ట్ 1 రౌండ్ తిప్పగలవు. ఇవి ఒక ఆకు తిన్న డైజెస్ట్ చేసుకోవడానికి 30 రోజులు పడుతుంది. అంతేకాదు, ఇవి వారానికి ఒకసారి టాయిలెట్కి వెళ్తుంది, ఇంకా వాష్రూమ్కి అయితే ఎప్పుడో ఒకసారి. కానీ వెళ్తే మాత్రం వాటి బాడీలో 1/3 వెయిట్ని తగ్గుతాయి. స్లాత్స్ చాలా వరకు చెట్ల కొమ్మలకి వేలాడడం వల్ల అవి కింద పడుతుంటాయి, కానీ వాటి బాడీ 30 మీటర్ల నుంచి, అంటే 3-4 ఫ్లోర్స్ బిల్డింగ్ పై నుంచి కింద పడ్డా తట్టుకోగలిగేంత స్ట్రెంగ్త్ ఉంది. వీటి బాడీ మీద ఆల్గే ఫంగి లాంటివి పెరిగిపోవడం వల్ల ఇవి గ్రీన్ కలర్లో కనిపిస్తాయి. ఇవి యావరేజ్గా 20 నుంచి 30 సంవత్సరాలు బతుకుతాయి, కానీ ఆస్ట్రేలియాలో ఒక స్లాత్ 43 ఇయర్స్ బతికిందంట.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్తో పాటు లైక్ అండ్ కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి.